తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన కథ, ఒక అడవిలో చురుకైన కుందేలు మరియు నెమ్మదిగా ఉండే తాబేలు ఉండేవి. కుందేలు ఎప్పుడు తన వేగం గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండేది. తన ముందు ఎవరూ చురుకుగా ఉండలేరని, త్వరగా పరిగెత్తలేరని అనుకుంటూ ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలు దగ్గరికి వెళ్ళి, తాబేలు, నువ్వు చాలా నెమ్మదిగా ఉంటావు, రేపు పరుగు పందెం పెట్టుకుందామా, ఎవరు ముందు చేరుకుంటారో చూద్దాం అని అహంకారంగా డంబాలు చెప్పింది. తాబేలు నవ్వి, కుందేలు, నువ్వు చాలా వేగంగా పరిగెడతావు, పందెంలో గెలవడం నువ్వే, కానీ నేను కూడా పందెంలో పాల్గొనాలనుకుంటున్నాను అంది. కుందేలు ఆశ్చర్యపోయి, సరే పందెం మొదలా అంది. పందెం మొదలైంది. కుందేలు బాణంలాగా దూసుకు వెళ్ళింది, చాలా ముందుకు వెళ్ళిపోయింది. తాబేలు ఎప్పుడూ గెలవదు, నేను కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకొని ఒక చెట్టు కింద నిద్రపోయింది. ఇదే సమయంలో తాబేలు నెమ్మదిగా ముందుకు నడుస్తుంది, కానీ ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి తీసుకోకుండా, నిద్రపోకుండా పనిని పూర్తి చేసే ప్రయత్నం చేసింది. చివరికి కుందేలు నిద్రలేచి చూస్తే తాబేలు ఫినిష్ లైన్ దాటి గెలిచింది. కుందేలు ఎంతో ఆశ్చర్యపోయింది. తన అహంకారం వల్ల ఓడిపోయానని బాధపడింది. పిల్లలు, మీకేమర్థమైంది? ఈ కథ ద్వారా మనం ఎప్పుడూ కూడా మనలో ఉండే టాలెంట్స్ని చూసి గర్వపడకూడదు.